హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అవర్ లెసన్ నేమ్ ఈజ్ కలాం విత్ చిల్డ్రన్. ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ యూనిట్ వర్క్ షీట్ 4.1 నుంచి చూద్దాం. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఫార్మర్ ప్రెసిడెంట్ డాష్ ఓవర్ నైట్ సక్సెస్. మాజీ ప్రెసిడెంట్ కా నుంచి ఓవర్ నైట్ సక్సెస్ వరకు మన ప్యాసేజ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఎంపీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా టాస్క్ ఫిల్ చేయాలి. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని సూటబుల్ వర్డ్స్ లేదా ఫ్రేజెస్తో ఫిల్ చేయండి. కలాంస్ ఫుల్ నేమ్ ఈజ్ డాష్ అవుల్ పకీర్ జైనుల్ అబ్దీన్ అబ్దుల్ కలాం. డ్యూరింగ్ ద స్కూల్ డేస్ డాష్ వాజ్ కలాంస్ బెస్ట్ ఫ్రెండ్. స్కూల్ డేస్లో కలాంస్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పక్షి రమణనాథ్ శాస్త్రి. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద డాష్. అదృష్టం ఎవరిని వరిస్తుంది? హార్డ్ వర్కింగ్ని వరిస్తుంది. దిస్ కన్వర్జేషన్ ఈజ్ బిట్వీన్. ఎవరెవరి మధ్య ఈ కన్వర్జేషన్ జరిగింది? కలాం అండ్ స్టూడెంట్ మధ్య ఈ కన్వర్జేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ వన్, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences. ఈ టేబుల్ని స్టడీ చేయండి. అట్లీస్ట్ 5 sentences ఈ టేబుల్ ద్వారా ప్రిపేర్ చేయండి. ఐ లైక్ టు స్పెండ్ విత్ చిల్డ్రన్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. అనదర్ వన్, వీ లైక్ టు స్పెండ్ వాచింగ్ ద టీవీ. ఈ విధంగా అన్ని మ్యాచింగ్ చేస్తూ ఈ టేబుల్ ప్రకారం మనం చూస్తూ ఆ కాలమ్స్ మ్యాచ్ చేసుకుంటూ ఇలా కింద రాయాలి. యూ లైక్ టు స్పెండ్ టైమ్ ప్లేయింగ్ క్రికెట్. దే లైక్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఏ లైబ్రరీ. హీ లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ ఓల్డర్ పీపుల్. షీ లైక్స్ టు స్పెండ్ టైమ్ హెల్పింగ్ మై మదర్. ఈ విధంగా మ్యాచింగ్ చేసుకుంటూ రాయాలి. ఇక్కడ లైక్స్ అనే దాని డిఫరెన్స్ మీరు గమనించాలి. ఐ వి యూ దేకి లైక్ అనేది వస్తుంది. హీ షీ ఇట్ నేమ్గా ఉండిందంటే లైక్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 4.2. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఈ ప్యాసేజ్ని చదవండి. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. ఈ ప్యాసేజ్ చదవండి. స్టూడెంట్ నెంబర్ 3 కాడి నుంచి ఎబ్లిస్ టు మీ వరకు ఉంటుంది. కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లైయింగ్ ద మిస్సింగ్ లెటర్స్. మిస్సింగ్ లెటర్స్ తోటి మనం ఈ టాస్క్ని ఫిల్ చేయాలి. క్యాలిపర్స్ ఎల్ఐఈ అనే లెటర్స్ మిస్ అయ్యాయి. క్వశ్చన్స్ క్యూటీఐ అనే లెటర్స్ మిస్ అయ్యాయి. సైన్స్ ఐసీ అనే లెటర్స్ మిస్ అయ్యాయి. మ్యాథమెటిక్స్ ఏఈఏఐ అనే లెటర్స్ మిస్సింగ్ లెటర్స్. బ్లిస్లో ఐ అనేది మిస్సింగ్ లెటర్స్. ఆ వర్డ్స్ ఆ ప్యాసేజ్లోనే ఉంటాయి. ఫైండ్ అవుట్ చేసి ఈ మిస్సింగ్ లెటర్స్ని ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ వన్, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఈ టేబుల్ని యూస్ చేసుకొని ఇంతకుముందు మనం చేసిన విధంగానే సెంటెన్సెస్ని ఫామ్ చేసి రాయాలి. హీ స్టార్టెడ్ రైటింగ్. మనం ఏదైనా ఇక్కడ ఫిల్ చేసి రాసుకోవచ్చు. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో ఈ కాలంని యూస్ చేసుకొని, ఈ కాలంని యూస్ చేసుకొని, ఈ కాలంని యూస్ చేసుకొని మ్యాచ్ చేస్తూ రాసేయడమే. వి స్టార్టెడ్ రైటింగ్. దే హేటెడ్ సింగింగ్. షీ ఎంజాయిడ్ రైడింగ్. ఐ స్టాప్డ్ స్విమ్మింగ్. యూ స్టార్టెడ్ రన్నింగ్. ఈ విధంగా ఈ టేబుల్ని యూస్ చేసుకొని సెంటెన్సెస్ని ఫామ్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 4.3. ఈ విధంగా వర్క్షీట్ ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేయాలి. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. స్టూడెంట్ నెంబర్ 6 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ అదర్స్ వరకు ఆ ప్యాసేజ్ ఎండ్ అవుతుంది. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఖాళీలను పూరించండి ఈ ప్యాసేజ్ని యూస్ చేసుకొని. ఇన్ హిస్ లెక్చర్స్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ థాట్ డాష్ హౌ బర్డ్స్ ఫ్లై. వాళ్ళ టీచర్ ఏ విధంగా బర్డ్స్ ఏ విధంగా ఎగురుతాయో డైరెక్ట్గా చూపించేవాడు. శివసుబ్రహ్మణ్యం అయ్యర్ షోడ్ దెమ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఎట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ పాఠంలో వచ్చే రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ స్టూడెంట్స్కి చెప్తూ బోధించేవాడు కదా. ఎక్కడికి తీసుకెళ్లారు? ఎట్ షీ షోర్ ఆఫ్ రామేశ్వరం. సముద్రం గారికి, రామేశ్వరానికి, సముద్రం గారికి తీసుకెళ్లారు వాళ్ళు టీచర్. ట్రై టు ఫైండ్ డాష్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. ఏం చూడాలి పక్క వాళ్ళలో? గుడ్ థింగ్స్ మాత్రమే చూడాలి. హార్డ్ వర్క్ అండ్ సైంటిఫిక్ టెంపర్ విల్ మేక్ హర్స్ డాష్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్గా మనల్ని మార్చుతాయి. హార్డ్ వర్క్ అనేది సైంటిఫిక్గా ఆలోచించడం అనేది. నెక్స్ట్ వన్, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. సేమ్, ఈ టేబుల్ని యూస్ చేసుకొని, ఈ కాలమ్స్ని యూస్ చేసుకొని మనం సెంటెన్సెస్ని ఫామ్ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. రైట్, ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. గో టు సీ యువర్ ఫ్రెండ్. గో టు సీ యువర్ ఫ్రెండ్. ఈ టు గెట్ ఎనర్జీ. ఈ టు గెట్ ఎనర్జీ. ఈ విధంగా దేనికైతే మీనింగ్ఫుల్ సెంటెన్సెస్గా ఉండాలనిపిస్తుందో అది ఆ విధంగా మ్యాచ్ చేసి మీరు రాసేయాలి. సింగ్ టు మేక్ హస్ హ్యాపీ. థింక్ టు ఫైండ్ ద ఆన్సర్. డ్రింక్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్. నెక్స్ట్ 4.4 వర్క్షీట్. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేద్దాం. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. స్టూడెంట్ నెంబర్ 8 కా నుంచి స్టార్ట్ అవుతుంది. మై పీపుల్ వరకు ఎండ్ అవుతుంది. నౌ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. కరేజ్. ఈ ప్యాసేజ్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కరేజ్? కరేజ్ అంటే ఏం చెప్పాడు అబ్దుల్ కలాం సార్ గారు? సేవింగ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ అవర్ ఓన్ సేఫ్టీ.
మన యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకోకుండా పక్కన యొక్క బాధల్లో మనం ఏ విధంగా పోయి పాలు పంచుకొని వాళ్ళని సేవ్ చేస్తామో దాన్నే కరేజ్ అంటారు. ఓకే, వీ షుడ్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ అవర్ డాష్ అవర్ కంట్రీ అండ్ అవర్ పీపుల్. మన సెలబ్రేట్ని మనం ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలి, మన కంట్రీ యొక్క సక్సెస్ని, మన మన పీపుల్స్ యొక్క సక్సెస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. వీ షుడ్ నాట్ సపోర్ట్ డాష్ ఎనీ రిలీజియన్ క్యాస్ట్ అండ్ లాంగ్వేజ్. మనం రిలీజియన్ క్యాస్ట్ కుల మతాలకు అతీతంగా ఉండాలి. కులాలకి ఒక కులం వారు ఒక కులంకి సపోర్ట్ చేయడం, వేరొక మతం వాళ్ళు ఒక మతం వాళ్ళకి సపోర్ట్ చేయడం, అదే మతానికి అలా ఉండకూడదు. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసిగా ఉండాలి. కలాం అడ్మినిస్ట్రేట్ డాష్ ఓత్ ఎన్ని పాయింట్ల పైన ప్రతిజ్ఞ చేపించాడు, 10 పాయింట్ల పైన ప్రతిజ్ఞ చేపించాడు. నెక్స్ట్ మ్యాచ్ ఇన్సెక్యూర్ ఆపోజిట్ వర్స్ మ్యాచ్ చేయాలి. కరేజ్ ధైర్యం, కవరైజ్ పిరికితనం, గుడ్ బ్యాడ్, గివ్ టేక్ ఎవర్ డి నెవర్, ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ తోటి మనం మ్యాచ్ చేయాలి. యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ దెమ్ బిలో. మీ టీచర్ కొన్ని వర్డ్స్ డిక్టేట్ చేస్తారు, ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ వన్ స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. సేమ్ ఈ టేబుల్ని యూస్ చేసుకొని మనం సెంటెన్సెస్ని క్రియేట్ చేయాలి. ఈ టేబుల్ని ఒకసారి చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్ అనేది ఉన్నాయి. ఈ మూడు ఈ 4 మ్యాచ్ చేస్తూ మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయాలి. ఐ విల్ ప్లాంట్ 10 saplings. ఐ విల్ ప్లాంట్ 10 saplings. ఈ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. మిగతా అన్నీ అలాగే చేయాలి. వీ విల్ హెల్ప్ ద ఎల్డర్ పీపుల్. ఈ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ రాశాను, చూడండి. మీరు పైన మ్యాచ్ చేయండి. దే విల్ బై కైట్స్, హీ విల్ మీట్ మై ఫ్రెండ్స్, షీ విల్ సెలబ్రేట్ హర్ బర్త్డే, యూ విల్ బై కైట్స్, దే విల్ మీట్ ద ఎల్డర్ పీపుల్, వీ విల్ మేక్ కైట్స్. నెక్స్ట్ హీ విల్ బై సమ్ న్యూ బుక్స్, ఐ విల్ డూ మై హోంవర్క్, షీ విల్ బై 10 saplings. ఈ విధంగా ఆ టేబుల్ని యూస్ చేసుకొని మనం సెంటెన్సెస్ని ఫామ్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 4.5. ఈ ప్యాసేజ్ని చదివి ప్యాసేజ్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం ఇక్కడ ఫేస్ చేయాలి. నెక్స్ట్ వన్ ప్యాసేజ్ని చదువుదాం. హౌ ఫార్ ఈజ్ ద ఫార్చ్యూన్ ఆఫ్ ఫేవర్ ఆఫ్ ఫార్చ్యూన్ నెససరీ. ఫార్చ్యూన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు నెససరీ మనకి. హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్. ఫస్ట్ మనకి హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్క్. అదృష్టం అనేది ఎవరిని వరిస్తుంది, హార్డ్ వర్కింగ్ చేసే వాళ్ళని వరిస్తుంది. దేర్ ఈజ్ ఎ ఫేమస్ సేయింగ్, చాలా ప్రాచుర్యంలో ఉండేది ఏంటంటే, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్ఫ్. ఎవరికైతే బాగా కష్టపడతారో దేవుడు కూడా వాళ్ళ సైడే ఉంటాడు. దేర్ ఈజ్ అనదర్ సేయింగ్ దట్ ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ టు మేక్ అండ్ ఓవర్ నైట్ సక్సెస్. మనకు కనిపించే ఓవర్ నైట్ సక్సెస్, వాళ్ళ ఓవర్ నైట్ సక్సెస్ వెనుకాల ఎన్నో సంవత్సరాల వాళ్ళ యొక్క కృషి కష్టం అనేది ఉంటుంది. ఓకే, దానికి సంబంధించిన ప్యాసేజ్ క్వశ్చన్స్ చూద్దాం. హూ ఈజ్ ద క్వశ్చనింగ్ టు హూమ్ ఇన్ ద ప్యాసేజ్. ఎవరు క్వశ్చన్ చేశారు, స్టూడెంట్ నెంబర్ 2 అనే స్టూడెంట్ క్వశ్చనింగ్ చేశారు కలాం సార్ని. హూ ఈజ్ ద రెస్పాండింగ్ టు ద క్వశ్చన్, కలాం సార్ రెస్పాండింగ్ ద క్వశ్చన్. వాట్ కమ్స్ ఫస్ట్ అకార్డింగ్ టు ద స్పీకర్, అకార్డింగ్ టు ద స్పీకర్ హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్. వెన్ డస్ ఫార్చ్యూన్ ఫేవర్, అదృష్టం ఎప్పుడు వరిస్తుంది, ఎవరిని వరిస్తుంది. ఫార్చ్యూన్ ఫేవర్స్ వెన్ వీ హార్డ్ వర్క్, మనం హార్డ్ వర్క్ చేసే వాళ్ళని ఫార్చ్యూన్ అనేది అదృష్టం అనేది వరిస్తుంది. మెన్షన్ ద ఫేమస్ సేయింగ్ ఇన్ ద ప్యాసేజ్, ప్రాచుర్యంలో ఉన్న కొన్ని వాక్యాలు ఏం చెప్పబడే ఈ ప్యాసేజ్లో. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్ సెల్ఫ్స్, ఇట్ టేక్స్ మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ టు మేక్ అండ్ ఓవర్ నైట్ సక్సెస్. ఈ మాటలు అనేది ఆ ప్యాసేజ్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ డూ ద ఫాలోయింగ్ ఎక్సర్సైజ్ బేస్డ్ ఆన్ ద రీడింగ్ టెస్ట్, ఆ ప్యాసేజ్ని ఉపయోగించుకొని ట్రూ ఆర్ ఫాల్స్ని ఇక్కడ మెన్షన్ చేయండి. సైన్స్ వాజ్ బోర్న్ అండ్ లివ్స్ ఓన్లీ బై ఆన్సర్స్. నో, సైన్స్ ఈజ్ బోర్న్ ఇన్ క్వశ్చన్స్. గాడ్ హెల్ప్స్ దోస్ హూ డిపెండ్ ఆన్ హిమ్, నో దెమ్ సెల్ఫ్స్. ఎప్పుడైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకే గాడ్ కూడా హెల్ప్ చేస్తాడు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాజ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ మాజీ ప్రెసిడెంట్. కలాం లైక్స్ టు స్పెండ్ హిస్ టైమ్ విత్ చిల్డ్రన్, ఎస్. చిల్డ్రన్ ఆర్ ద సోర్స్ ఆఫ్ అన్ఎండింగ్ క్వశ్చన్స్, ఎస్. చిల్డ్రన్ అనేది అన్ఎండింగ్ క్వశ్చన్స్కి సోర్స్ లాంటి వాళ్ళు. వర్క్షీట్ 4.6, ఈ విధంగా ఎంటీ టేబుల్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. రైట్ ద సూటబుల్ సినోనియమ్స్, సేమ్ మీనింగ్ ఉండే వాటికి ఇక్కడ ఈ హింట్స్ని యూస్ చేసుకొని ఇక్కడ మనం ఫిల్ చేయాలి. సూటబుల్ సినోనియమ్స్ ఏమి ఉండాలో చూద్దాం. నియర్, నియర్ అంటే ఈక్వల్ మీనింగ్, క్లోజ్. కేర్, ఈక్వల్ మీనింగ్ లవ్. ఎన్స్యూర్, ఈక్వల్ మీనింగ్ గ్యారంటీ. ఒకేషన్, ఈక్వల్ మీనింగ్ ఈవెంట్. సీషోర్, ఈక్వల్ మీనింగ్ బీచ్.
ఈ విధంగా ఈక్వల్ మీనింగ్ ఉన్న వాటిని మనం మెన్షన్ చేసి ఇక్కడ రాయాలి. ఫిల్ ద గ్రిడ్ విత్ ద సూటబుల్ ఆపోజిట్ వర్డ్స్, ఆపోజిట్ వర్డ్స్ ఇక్కడ మెన్షన్ చేద్దాం. బ్రేవ్ ఇక్కడ ఆపోజిట్ వర్డ్స్ మనం మెన్షన్ చేస్తాం. టిమిడ్, ఎండింగ్, బిగినింగ్, ఫ్రెండ్, ఎనిమీ, సేఫ్, డేంజర్, కంబైన్, సెపరేట్. కంబైన్ ఇక్కడ ఆపోజిట్ సెపరేట్. గివ్ ఆపోజిట్ టేక్. ఆల్వేస్, నెవర్ ఆపోజిట్ వర్డ్. నార్మల్, అబ్నార్మల్. ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్తో మనం ఈ గ్రిడ్ని ఫిల్ చేయాలి. యాజ్ యూజువల్ యూ కెన్ యూజ్ యువర్ హింట్ బాక్స్, రైట్. నెక్స్ట్ వన్ వర్క్షీట్ 4.7. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ద గివెన్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ద మూమెంట్. వన్ ఈజ్ డన్ ఫర్ యూ. ఇక్కడ ప్రిపోజిషన్ని, సరైన ప్రిపోజిషన్స్ని యూజ్ చేసి ఇక్కడ ఫిల్ చేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రిపోజిషన్స్? ప్రిపోజిషన్స్ అంటే ఏంటి అసలు? ప్రిపోజిషన్స్ అంటే రెండు నౌన్ల మధ్య కానీ, రెండు ప్రనౌన్ల మధ్య కానీ, లేదా నౌన్కి ప్రనౌన్కి మధ్య కానీ ఏర్పడే సంబంధాన్ని ఏర్పరిచే ఒక భాషా భాగాలను, ఆ మాటలను ప్రిపోజిషన్స్ అంటారు. ఓకే, రెండు నౌన్ల మధ్య కానీ, రెండు ప్రనౌన్ల మధ్య కానీ సంబంధాన్ని తెలియజేసేవి. చూద్దాం. ద మౌస్ ర్యాన్ డాష్ ద హోల్. మౌస్ ఎక్కడ పరిగెత్తుంది? హోల్లోకి, ఇన్ హోల్లోకి పోతుంది. సో ఇన్ టు అనేది కరెక్ట్ ప్రిపోజిషన్. హీ ఎస్కేప్ డాష్ ఎ డోర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద బిల్డింగ్. ఎస్కేప్ అవుతున్నాడు బ్యాక్ ఆఫ్ ద బిల్డింగ్ నుంచి. అప్పుడు ఏం త్రూ ఏ డోర్, త్రూ ద్వారా. వి స్వామ్ డాష్ ద రివర్ టీ అక్రాస్ ద రివర్, నదికి అడ్డంగా మనం స్విమ్ చేస్తున్నాం. ద బర్డ్ ఫ్లేవ్ డాష్ ద స్కై. ఎక్కడ ఎగురుతున్నాయి? ఇన్ ద స్కై, ఆకాశంలో ఎగురుతున్నాయి. ద గర్ల్స్ ర్యాన్ డాష్ ద రోడ్, రోడ్డుకి అడ్డంగా పరిగెత్తున్నారు. అక్రాస్, ఐ లైక్ టు వాక్ డాష్ ద రివర్ బ్యాంక్. ఎక్కడ వాక్ చేయాలంటే ఇష్టం? అలాంగ్ ద రివర్ బ్యాంక్, రివర్ బ్యాంక్ అక్కడ వాక్ చేయడం అంటే ఇష్టం. షీ టుక్ ద ఫోన్ అండ్ థ్రెవ్ ఇట్ డాష్ వాటర్. ఎక్కడ పడేసింది? డి ఇన్ టు ద వాటర్, వాటర్లో పడేసింది ఫోన్ తీసుకొని. ఓకే, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వెబ్స్. కరెక్ట్ వెబ్ ఫార్మ్స్ని మనం అక్కడ చూసేసి ఇక్కడ పెట్టాలి. చూద్దాం. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ఇక్కడ బీ ఫామ్ ఇచ్చినాడు. బీ ఫామ్ అంటే ఇక్కడ ఆల్రెడీ అబ్దుల్ జరిగిపోయిన విషయం కాబట్టి బీ ఫామ్ ముందు ఈజ్ పెట్టాలి, ఆర్ పెట్టాలా, వాజ్, వర్ పెట్టాలా అనే వాటి గురించి మనం ఏం పెట్టాలి, బీ ఫామ్స్ ఏమేమి పెట్టాలి అంటే, ఈజ్ అంటే ఇక్కడ ఈజ్ పెట్టాము అంటే అది ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు, సింగులర్ అయితే. ప్లూరల్ అయితే ఆర్ పెట్టాలి ప్రజెంట్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్ కాబట్టి వాజ్ అనే బీ ఫామ్ని పెట్టాలి సింగులర్ అయితే. అబ్దుల్ కలాం సింగులర్ ఒక్కరే కాబట్టి వాజ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఎక్కువ మంది అబ్దుల్ కలాం అండ్ వాళ్ళ హిజ్ ఫ్రెండ్ అని ఉంటే అబ్దుల్ కలాం అండ్ హిజ్ ఫ్రెండ్ వర్. ఈ విధంగా మనం మెన్షన్ చేయాలి. బీ ఫామ్స్ అంటే అవి ఈజ్, ఆర్, వాజ్, వర్ అనేవి ఇక్కడ బీ ఫామ్స్. ఓకే రైట్. అబ్దుల్ కలాం వాజ్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఇక మిగతావన్నీ మనం పాస్ట్ టెన్స్లోనే రాస్తాం. ఓకే, వెబ్స్ని పాస్ట్ టెన్స్లో కన్వర్ట్ V2లో కన్వర్ట్ చేసుకొని ఇక్కడ ఫిలప్ చేస్తాం. అబ్దుల్ కలాం వాజ్ బోర్న్ ఆన్ 15th August 1931. ద యంగ్ కలాం డాష్ గ్రో అప్ ఇన్ ద రామేశ్వరం. గ్రోకి ఆపోజిట్ V2 ఏంటి? గ్రేవ్. హిజ్ లవ్ ఫర్ మ్యాథమెటిక్స్ డాష్ హిమ్ స్టడీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్. మేకి V2 ఏంటి? మేడ్. మేక్ అనేది V1 అయితే మేడ్ అనేది V2. హీ డాష్ నియర్లీ 40 ఇయర్స్ హ్యాజ్ ఏ సైంటిస్ట్. 40 సంవత్సరాల వరకు ఎక్కడ ఉన్నాడు? సైంటిస్ట్గా ఉన్నాడు. స్పెండ్ V2 స్పెంట్. హీ డాష్ ఏ క్రిటికల్ రోల్ ఇన్ ఇండియాస్ 1998 న్యూక్లియర్ టెస్ట్. న్యూక్లియర్ టెస్ట్లో మంచి అతని యొక్క రోల్ని, చాలా క్రిటికల్ రోల్ని ఆయన ప్లే చేశాడు. ప్లే V1, ప్లేకి V2 ఏంటి? ప్లేడ్. హీ ప్లేడ్. హిస్ రైటింగ్స్ ఇగ్నైటెడ్ మైండ్స్ ఇండియా 2020 అండ్ వింగ్స్ ఆఫ్ ఫైర్ డాష్ ద మోస్ట్ పాపులర్. ఇండియా 2020 ఇలాంటి రచనలన్నీ బాగా, ఆయన రాసిన రచనలన్నీ బాగా మోస్ట్ పాపులర్ అయ్యాయి. అంటే వర్క్షీట్ 4.8. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. రీడ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ అబౌట్ గాంధీజీ. ఈ బాక్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇది బయోడేటా ఇచ్చున్నారు ఎవరిది? ఈ బయోడేటా మహాత్మా గాంధీ సార్ది బయోడేటా అనేది ఇచ్చున్నది. నేము, బర్త్, పేరెంట్స్ ఎవరు, నోన్ ఫర్, ఎలా తెలుసు మనకి, ప్రొఫెషన్స్ ఏమిటి, డెత్, ఎప్పుడెప్పుడు, ఇవన్నీ మనకి ఇవ్వడం జరిగింది. దీనిపైన, ఈ టేబుల్ పైన మనకి
కొన్ని క్వశ్చన్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అడగడం జరుగుతుంది, దాన్ని ఫిల్ చేయాలి. రైట్ 6 సెంటెన్సెస్ అబౌట్ గాంధీజీ యూజింగ్ ద గివన్ ఇన్ఫర్మేషన్. ద ఫుల్ నేమ్ ఆఫ్ గాంధీజీ వాజ్, ఫుల్ నేమ్ గాంధీజీ ఫుల్ నేమ్ ఏంటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. హీ వాజ్ బోర్న్ ఆన్, ఎప్పుడు జన్మించారు ఆయన? అక్టోబర్ 2 1869. అన్ని ఆన్సర్లని ఆ టేబుల్లోనే ఉంటాయి, చూసి ఫిల్ చేయడమే. హిస్ పేరెంట్స్ ఎవరు? కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయ్ గాంధీ. హిస్ బర్త్ ప్లేస్ వాజ్, ఎక్కడ బర్త్ ప్లేస్? పోర్బందర్లో ఆయన బర్త్ ప్లేస్. హీ వాజ్ ఏ డాష్, ఆయన ఏమేమిగా వర్క్ చేశారు? లాయర్, పొలిటీషియన్, యాక్టివిస్ట్, రైటర్గా ఆయన వర్క్ చేయడం జరిగింది. హీ డైడ్ ఆన్, ఎప్పుడు మరణించారు? జనవరి 30, 1948 ఆయన మరణించడం జరిగింది. వర్క్షీట్ 4.9, ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, మనం ఈ విధంగా ఫిల్ చేస్తాం. రైట్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు రాయాలి. మై నేమ్ ఈజ్, మన పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐ వాజ్ బోర్న 05/04/2015 బోర్న్ అవడం. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్, మీ స్కూల్ పేరు, మీ క్లాస్ పేరు ఇక్కడ మెన్షన్ చేయడం. మై మదర్స్ నేమ్ ఈజ్, మదర్స్ నేము మీ మమ్మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళ పేరు. మై హాబీస్, మీ హాబీస్ ఏంటి? వాచింగ్ మూవీస్ అండ్ రీడింగ్ బుక్స్ అనేది నా హాబీస్. మీ హాబీస్ ఏదైతే? ప్లేయింగ్ క్రికెట్. ఈ విధంగా మీ హాబీస్ ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. అండ్ రీడ్ ద కన్వర్జేషన్ గివెన్ బిలో, ఈ కన్వర్జేషన్ ఒకసారి చదవండి. ద మ్యాన్, వేర్ ఆర్ యూ గోయింగ్? ద గర్ల్, ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్. ద మ్యాన్, షల్ ఐ కమ్ విత్ యూ, నేను రావచ్చా నీతో? ఎక్కడ పోతున్నావు అడిగాడు, మార్కెట్ పోతున్నావు అనేది, నేను రావచ్చా అని అడిగాడు. ద గర్ల్, విత్ ప్లెజర్, రావచ్చు. ద మ్యాన్, వాట్ ఈజ్ యువర్ ఫాదర్, మీ ఫాదర్ ఏం చేస్తుంటాడు? ద గర్ల్, మై ఫాదర్ ఈజ్ ఎ కోబ్లర్, కోబ్లర్ అంటే ఎవరు? చెప్పులు కొట్టే అతను అని చెప్పాడు. వాట్ ఈజ్ యువర్ రియల్ వెల్త్, మై టాలెంట్, నీ రియల్ వెల్త్, నీ యొక్క నిజమైన సంపద ఏంటి? మై టాలెంట్ ఈజ్ మై రియల్ వెల్త్, నా టాలెంటే నా యొక్క సంపద అని చెప్పి చెప్పింది అమ్మాయి. కంప్లీట్ ద ప్యాసేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డైలాగ్స్ గివెన్ అబోవ్, ఈ పారాగ్రాఫ్, ఈ డైలాగ్, ఈ కన్వర్జేషన్ యూజ్ చేసుకొని ఈ ప్యాసేజ్ని మనం ఫిల్ చేయాలి. ఎ మ్యాన్ మేట్ ఎ గర్ల్ ఆన్ ద రోడ్, రోడ్లో కలిశాడు. హీ ఆస్క్డ్ ద గర్ల్ ఇఫ్ హీ కెన్ గో టు ద మార్కెట్, మార్కెట్ అలాంగ్ విత్ హర్. ద గర్ల్ వెల్కమ్డ్ హిమ్ టు గో విత్ హర్, రావచ్చు అని అడిగింది, రావచ్చు అని చెప్పింది, విత్ హర్ రావుతో. సో హీ వాక్డ్ అలాంగ్ విత్ హర్, రావచ్చు అని చెప్పింది కాబట్టి అతను ఆమెతో పాటు వెళ్ళాడు. ఆన్ ద వే హీ ఎంక్వైర్డ్, ఎంక్వైర్ చేస్తున్నాడు. ఈ కన్వర్జేషన్ యూజ్ చేసుకొని మనం ఈ విధంగా ప్యాసేజ్ని కన్వర్ట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ హర్ ఫాదర్ వర్క్, ఎంక్వైర్ చేస్తున్నాడు, మీ ఫాదర్ ఏం చేస్తుంటారు అలా అలా కనుక్కుంటున్నాడు. షీ రిప్లైడ్ దట్ హర్ ఫాదర్ వాజ్ ఎ కోబ్లర్, వాళ్ళ డాడీ ఏం చేస్తున్నారో చెప్పింది. దెన్ ద మ్యాన్ ఆస్క్డ్ వాట్ హర్ ఫార్చ్యూన్, నీ అదృష్టం ఏంటి, నీ యొక్క సంపద ఏంటి, నీ యొక్క వెల్త్ ఏంటి అని అడగడం మొదలుపెట్టాడు. ద గర్ల్ రిప్లైడ్ దట్ హర్ టాలెంట్ వాజ్ హర్ ఫార్చ్యూన్, నా టాలెంటే నా అదృష్టం నా సంపద అని ఆన్సర్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్యాసేజ్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 4.10, ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది అండ్ ఒక స్టోరీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోరీని కేర్ఫుల్గా రీడ్ చేయాలి. దీనికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆ ప్యాసేజ్కి సంబంధించింది అన్నోన్ అన్సీన్ ప్యాసేజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఫిల్ చేయాలి. ఓకే, దానికి సంబంధించింది ట్రూ ఆర్ ఫాల్స్ కూడా, ఈ రెండు టాస్క్ని మనం ఫిల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, ఆ స్టోరీని ఒకసారి రీడ్ చేద్దాం. గాంధీజీ సెడ్, ఈ ప్యాసేజ్ని ఒకసారి చదువు. గాంధీజీ సెడ్, ఐ హ్యాడ్ నో ఇంట్రెస్ట్ ఫర్ ఎనీ రీడింగ్ బియాండ్ మై స్కూల్ బుక్స్. గాంధీజీ చెప్తున్నారు, నా స్కూల్ బుక్స్ తప్ప మిగతా ఏ బుక్స్ నాకు చదివే ఇంట్రెస్ట్ అసలు ఉండేది కాదు. ద డైలీ లెసన్ హ్యాడ్ టు బి డన్, ఖచ్చితంగా డైలీ ఏ లెసన్ అయితే జరుగుతుందో ఆ లెసన్ని తప్పకుండా రాసేయాలి, చదువుకోవాలి, నేర్చుకోవాలి. బికాజ్ ఐ డిస్లైక్డ్ పనిష్మెంట్ బై మై టీచర్స్, అలా చేయకపోతే మా టీచర్స్ ఎక్కడ కొడతారనే భయం, అలా నాకు కొట్టించుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పటికప్పుడు నా పుస్తకాలు చదువుకుంటా, నా టైం సరిపోయేది. దేర్ ఫోర్ ఐ వుడ్ డూ ద లెసన్ బట్ ఆఫన్ వితౌట్ మై మైండ్ ఆన్ దెమ్, నా మైండ్ దానిపైన లేకపోయినా సరే చెప్పింది చెప్పినట్టు చదివేసేవాడిని, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చదివేసేవాడిని. దస్ దేర్ వాజ్ ఆఫ్ కోర్స్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ ఎక్స్ట్రా రీడింగ్, ఏ క్వశ్చన్ కూడా ఎక్స్ట్రాగా చదివాను కాదు, ఎంతవరకు టీచర్ చెప్పారో అంతవరకు చదివి బుక్ని క్లోజ్ చేసేసేవాడిని అని గాంధీజీ గారు చెప్పడం మొదలుపెట్టాం. బట్ సమ్హౌ మై ఐస్ ఫెల్ ఆన్ ఏ బుక్, అప్పుడు
కానీ ఒకనొక సందర్భంలో నా కళ్ళు ఒక బుక్ పైన పడ్డాయి. ఆ బుక్ ఎవరంటే బాట్ బై మై ఫాదర్. మా డాడీ కొనుక్కొచ్చిన బుక్ అక్కడ టేబుల్ పైన ఉండడం చూసి నా కళ్ళు ఆటోమేటిక్గా ఆ బుక్ పైన పడ్డాయి. ఆ బుక్ దేనికి సంబంధించింది? ఇట్ వాజ్ శ్రావణ్ పితృభక్తి, శ్రావణ పితృభక్తి నాటక. ఆ బుక్ పేరేముందంటే శ్రావణ పితృభక్తి నాటక అనే బుక్. నా ఆ బుక్ ఒక ఫ్రంట్ పేజ్ పైన నా కళ్ళు పడ్డాయి. దాంట్లో ఏ దేనికి సంబంధించింది? ఎ ప్లే అబౌట్ శ్రావణస్ డివోషన్ టు హిస్ పేరెంట్స్. ఆ కథ దేనికి సంబంధించింది? వాళ్ళ పేరెంట్స్ పైన పితృభక్తి మాతృభక్తిని ఏ విధంగా ప్లే చేశాడు, ఆ నాటకాన్ని ఏ విధంగా ప్లే చేశాడు అనేది, తల్లిదండ్రుల పైన ప్రేమని ఏ విధంగా ప్లే చేశాడు, భక్తిని ఏ విధంగా చూపించాడు అనే దానిపైన ఉంటుంది. ఐ రీడ్ ఇట్ విత్ ఇంటెన్స్ ఇంట్రెస్ట్, తీవ్రమైన ఇంట్రెస్ట్ తోటి ఆ బుక్ని నేను చదివాను. అట్ ద టైమ్ ఆ టైంలో దేర్ కేమ్ ఏ షో టు అవర్ ప్లేస్, వన్ ఆఫ్ ద పిక్చర్. అప్పుడు నాకు అనిపించింది, ఈ వన్ ఆఫ్ ద పిక్చర్ ఒక పిక్చర్ నా కళ్ళ ముందుకు కనిపించింది. ఏంటంటే ఈ పిక్చర్ చూడండి, ఈ పిక్చర్ కనిపించిందంట. ఐ వాజ్ షోన్ ఇన్ ద షో వాజ్ శ్రావణ క్యారింగ్ హిస్ బ్లైండ్ పేరెంట్స్, వాళ్ళ గుడ్డి తల్లిదండ్రులని ఆయన యొక్క పిలిగ్రామ్ తన తీర్థయాత్రలకు ఏ విధంగా తీసుకెళ్తాం. పిలిగ్రమైజ్ అంటే ఏంటంటే తీర్థయాత్రలకు ఏ విధంగా తీసుకెళ్తున్నాడు అంటే ఏ విధంగా తీసుకెళ్తున్నాడు, ఒక కావిడ పైన ఎత్తుకొని తల్లిదండ్రులను అలా తీర్థయాత్రలన్నీ తిప్పుతూ తీసుకెళ్తాం. బ్లైండ్ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరూ గుడ్డి వాళ్ళు. ద బుక్ అండ్ ద పిక్చర్ లెఫ్ట్ అండ్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఆన్ మై మైండ్, నా మైండ్ పైన ఎక్కువగా ప్రభావితాన్ని చూపించింది ఈ బుక్. ఓకే, ఈ విధంగా స్టోరీ అనేది గాంధీజీ చెప్పుకుంటా రావడం జరిగింది. దీనిపైన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, దాన్ని ఫిల్ చేద్దాం. వాట్ వాజ్ ద లిటిల్ ఆఫ్ ద బుక్ పర్చేజ్డ్ బై గాంధీజీస్ ఫాదర్? ఆ బుక్, ఏ బుక్ గాంధీజీస్ ఫాదర్ కొనడం జరిగింది? శ్రావణాస్ పితృభక్తి నాటక అనే పుస్తకాన్ని వాళ్ళ ఫాదర్ కొన్నారు. విచ్ క్యారెక్టర్ ఇన్స్పైర్డ్ గాంధీజీ వెరీ మచ్? ఏ క్యారెక్టర్ గాంధీజీని ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది? శ్రావణాస్ క్యారెక్టర్, వాళ్ళ గుడ్డి తల్లిదండ్రుల గుడ్డివారైనటువంటి తల్లిదండ్రుల పైన అతని యొక్క భక్తి అనేది గాంధీజీని ఎక్కువగా ఇన్స్పైర్ చేసింది. నెక్స్ట్ వన్, వాట్ వర్ ద థింగ్స్ దట్ లెఫ్ట్ అండ్ ఇండిబుల్ ఇంప్రెషన్ ఆన్ గాంధీజీ? ఎక్కువగా ఇంప్రెషన్ అయినటువంటి, తీవ్రమైన ఎక్కువ ఇంప్రెషన్ చూపించినటువంటి పిక్చర్ ఏంటి? ద బుక్ అండ్ ద పిక్చర్ లెఫ్ట్ అండ్ ఎండిబుల్ ఇంప్రెషన్ ఆన్ గాంధీజీ. ఆ బుక్ పైన ఉన్న ఆ అబ్బాయి తీసుకోబోతున్న కావిడ పైన వాళ్ళ తల్లిదండ్రులు తీసుకోబోతున్న పిక్చర్ అనేది బాగా ప్రభావితాన్ని చూపించింది. వాట్ వాజ్ ద బుక్ శ్రావణ పితృభక్తి నాటక అబౌట్? ఆ బుక్ దేనికి సంబంధించింది? ఆ బుక్ దేనికి సంబంధించింది? శ్రావణస్ పితృభక్తి వాజ్ అబౌట్ శ్రావణస్ డివోషన్ ఆన్ హిస్ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రుల పైన అతనికి ఉన్న భక్తి కానీ ప్రేమ కానీ ఆ బుక్కు సంబంధించింది. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ రైట్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ని రాయని అంటున్నారు. గాంధీజీ ఈజ్ గుడ్ అట్ రీడింగ్ ఆల్ బుక్స్. ఈ పారాగ్రాఫ్ ప్రకారం గాంధీజీ అన్ని బుక్స్ చదవడానికి ఇష్టపడేవాడా? కాదు, అతని యొక్క స్కూల్కి సంబంధించిన పుస్తకాలు చదివడానికే అప్పుడు ఇష్టపడేవాడు. ఫాల్స్. గాంధీజీ లైక్డ్ పనిష్మెంట్ బై హిస్ టీచర్. టీచర్స్తో పనిష్మెంట్ చేసుకోవడం గాంధీజీకి ఇష్టమా? నో, డిస్లైక్. గాంధీజీ రీడ్ శ్రావణాస్ పితృభక్తి నాటక విత్ మోర్ ఇంట్రెస్ట్, ఎక్కువ ఇంట్రెస్ట్ చదివాడా? ఎస్. ద పిక్చర్ ఆఫ్ శ్రావణాస్ క్యారింగ్ హిస్ బ్లైండ్ పేరెంట్స్ లెఫ్ట్ ఇన్ ఎండిబుల్ ఇంప్రెషన్ ఆన్ గాంధీజీ. తీవ్రమైన ఇంప్రెషన్ని గాంధీజీ పైన పడింది. ఎస్, ఆ పిక్చర్ని చూసి బాగా మోటివేట్ అయ్యాడు. నెక్స్ట్ కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్, రీడ్ ద లెసన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. మనం ఆ లెసన్ ఇంకోసారి కలాం విత్ చిల్డ్రన్ లెసన్ బాగా చదివితే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రీడ్ ద ఫాలోయింగ్ లెసన్. ఫస్ట్ వన్, హూ వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అబ్దుల్ కలాం ఇన్ హిస్ స్కూల్ డేస్? స్కూల్ డేస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? పక్షి రామనాథ్ శాస్త్రి వాజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ అబ్దుల్ కలాం ఇన్ స్కూల్ డేస్. హౌ కెన్ వీ రిమెంబర్ ద ఫార్ములా ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్? ఫార్ములాస్, మ్యాథమెటిక్స్లో ఉన్న ఫార్ములాస్ని సైన్స్లో ఉన్న ఫార్ములాస్ని ఏ విధంగా
మనం గుర్తుపెట్టుకోవాలి, రిమెంబర్ చేసుకోవాలి. అంటే కాన్స్టెంట్ అప్లికేషన్, ఎక్కువగా ఆ ఫార్ములాస్ని మనం వాడుతూ ఉంటే వాటిని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పి ఆన్సర్ చేయడం జరిగింది. ద ఫార్ములా ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్యాన్ బి రిమెంబర్డ్ బై ద కాన్స్టెంట్ అప్లికేషన్. అప్లై చేస్తూ చదవడం వల్ల ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. హౌ డిడ్ అబ్దుల్ కలాం ఎక్స్ప్లెయిన్ కరేజ్? కరేజ్ అంటే అబ్దుల్ కలాం మాటల్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు? కరేజ్ ఈజ్ ద ఎబిలిటీ టు సేవ్ అదర్స్ ఫ్రమ్ డిజాస్టర్ వితౌట్ మైండింగ్ అబౌట్ యువర్ సేఫ్టీ. మన యొక్క సేఫ్టీని, మన యొక్క స్వార్థాన్ని పక్కన పెట్టి పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడమే కరేజ్. హౌ డిడ్ సుబ్రహ్మణ్యం అయ్యర్ ఇన్స్పైర్ కలాం? వాళ్ళ సార్ ఏ విధంగా ఇన్స్పైర్ చేశాడు కలాం సార్ని? శ్రీ శివ సుబ్రహ్మణ్యం అయ్యర్ షోడ్ ద స్టూడెంట్స్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అట్ ద సీషోర్ ఆఫ్ రామేశ్వరం. దిస్ ఈజ్ ఇన్స్పైర్డ్ అబ్దుల్ కలాం. ప్రతిదీ వాళ్ళ సారు రియల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తూ మరీ టీచ్ చేయడంతో ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యాడు. వాట్ వుడ్ బి యువర్ క్వశ్చన్ ఇఫ్ యు ఆర్ వేర్ దేర్ ఇత్ కలాం? ఆ యొక్క స్టూడెంట్స్ కన్వర్జేషన్, కలాం సార్ కన్వర్జేషన్లో నువ్వు గానుంటే నీ సైడ్ నుంచి ఏ క్వశ్చన్ అడిగేవాడివి? మై క్వశ్చన్ వుడ్ బి హౌ విల్ ఇండియా డెవలప్ అని అడిగాను. ఎలా ఇండియాని డెవలప్ చేయాలని అడిగేవాడిని. దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ దిస్ కలాం విత్ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.